హాయ్ అందరికి నమస్కారం ఈ రోజు నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోయే సినిమా పేరు నాక్టర్నల్ యానిమల్ ఇక డైరెక్ట్ గా కథలోకి వెళ్లే ముందు మీరు కనుక మన ఛానల్ కి ఫస్ట్ టైం వస్తే దయచేసి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి ఎందుకంటే మన ఛానల్లో వచ్చే ఇలాంటి అద్భుతమైన క్రైమ్ థ్రిల్లర్ సినిమాలు మీరు అసలు మిస్ అవ్వకూడదు కాబట్టి ఇంకా డైరెక్ట్ గా కథలోకి వెళ్తే ఈ సినిమా ఓపెనింగ్ ఒక ఆర్ట్ గ్యాలరీ చూపిస్తారు అక్కడ మన కథలో హీరోయిన్ ఏంటంటే చాలా డల్ గా కూర్చొని చూస్తూ ఉంటుంది బేసికల్ గా ఆ ఆర్ట్ గ్యాలరీ మన కథలో హీరోయిన్ తర్వాత కొంతసేపు కూర్చొని అక్కడ నుంచి తిరిగి ఇంటికి వచ్చేస్తుంది ఇంటికి వచ్చిన తర్వాత హీరోయిన్ వాళ్ళ పని పనిచేసి ఒక అతను వచ్చేసి మేడం మీకు ఏదో పార్సల్ వచ్చిందని చెప్పేసి హీరోయిన్ కి ఆ పార్సల్ ఇస్తాడు సో దాంతో హీరో అని చెప్పేసి ఓపెన్ చేసి చూస్తే అందులో ఒక బుక్ ఉంటుంది ఆ బుక్ మీద నాక్టర్నల్ ఆనిమల్స్ అని చెప్పేసి రాసి ఉంటుంది దాని రచయిత పేరు కూడా రాసి ఉంటుంది అనమాట ఆ రచయిత ఎవరో కాదు మన కథలో హీరోయిన్ మొదట భర్త అనమాట అతనే మన కథలో హీరో కూడా ఆ బుక్ మీద ఇంకో లెటర్ ఉంటుంది అది మన కథలో హీరో రాసిందే బేసికల్ గా ఈ బుక్ నేనే రాశాను ఈ బుక్ ని పబ్లిష్ చేసే ముందు నువ్వు చదవాలనుకుంటున్నాను కాబట్టి దయచేసి బుక్ నువ్వు చదువు అని చెప్పేసి ఇంకో విషయం కూడా రాస్తాడు అదేంటంటే నేను ఇక్కడ లాస్ ఏంజల్స్ లోనే ఉన్నాను ఇక్కడ నుంచి వెళ్ళిపోయే లోపు నేను ఒకసారి చూడాలనుకుంటున్నానని చెప్పేసి అందులో రాస్తాడు ఆ తర్వాత హీరోయిన్ ఏం అంటే ఆ బుక్ పక్కన పెట్టేసి తన పని తాను చేసుకుంటూ ఉంటుంది అదే సమయానికి హీరోయిన్ వల్ల ప్రజెంట్ బర్త్ వస్తాడనమాట వచ్చిన తర్వాత హీరోయిన్ తన భర్త్ నడుతుంది సరదాగా మనం బయట నిదాం అని చెప్పి అడిగితే ఏదమ్మా నాకు కొంచెం ఉంది ఆఫీస్ లో కొంచెం బాగా బిజీగా ఉన్నాను బిజినెస్ పర్పస్ లో బాగా డబ్బులు కూడా లాస్ అవుతున్నాను దాని మీద బిజినెస్ మీటింగ్ కి వెళ్తున్నాను అని చెప్పేసి తో చెప్తాడు సో దాంతో హీరోయిన్ ఏమంటుందంటే సరే నాతో టైం స్పెండ్ చెప్పిన పర్లేదు కానీ కనీసం ఆర్ట్ గ్యాలరీకి వచ్చి ఒక పది నిమిషాలు ఉండొచ్చు కదా అని చెప్పేసి అంటే చెప్పాను కదా నేను బిజీగా చెప్పేసి అంటే హీరోయిన్ ఎంతగానో బాధపడుతుంది బేసికల్ గా హీరోయిన్ హీరోయిన్ వదిలేయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే తన దగ్గర డబ్బు లేదని కానీ డబ్బు ఉందని చెప్పేసి ఇప్పుడున్ను పెళ్లి చేసుకుంది కానీ మనుడు మాత్రం ఆ డబ్బు సంపాదించడానికి జీవితంలో చాలా బిజీగా ఇంట్లో వాళ్ళని కూడా పట్టించుకోకుండా తను బిజీ బిజీ అని చెప్పేసి హీరోయిన్ అవాయిడ్ చేస్తూ ఉంటాడు సో బేసికల్ గా హీరోయిన్ దానికి బాధపడుతుంది అనమాట డబ్బు లేదని చెప్పి ఒక వదిలేస్తే డబ్బు ఉన్నా కూడా వీడు మనల్ని అని చెప్పేసి హీరోయిన్ ఎంతగానో బాధపడుతుంది ఆ తర్వాత హీరోయిన్ ఏం చేస్తుందంటే దయచేసి ఈరోజు సాయంత్రం నాతో పార్టీకి రండి ఎందుకంటే నా ఫ్రెండ్ పార్టీ అని చెప్పి అంటంతో హీరోయిన్ భర్త సరే అని చెప్పేసి తనతో వెళ్తాడు వెళ్ళిన తర్వాత హీరోయిన్ ఎంతో ఆనందంగా తన ఫ్రెండ్ తో మాట్లాడుతూ ఉంటుంది తన ఫ్రెండ్ ఏమంటుందంటే హీరోయిన్ చూసి ఏంటి ఇలా ఉన్నావు మొహం అంతా పీకిపోయింది సరిగ్గా నిద్రపోవట్లేదా ముందు నువ్వు ఇంటికి వెళ్లి ప్రశాంతంగా నిద్రపో అని చెప్పేసి అంటే హీరోయిన్ కూడా ఆశ్చర్యపోతుంది ఏంటి నేను అలా అయిపోయానని చెప్పేసి మరోవైపు హీరోయిన్ భర్త ఏంటంటే అక్కడ ఉన్న కొంతమందితో మాట్లాడుతూ ఉంటాడు సడన్ గా తనకు ఫోన్ వస్తుంది అనమాట ఆఫీస్ నుంచి సో దాంతో హీరోయిన్ ఉంటాడు అంటే నాకు ఫోన్ వస్తుంది మరి నేను బయలుదేరాలని చెప్పి అంటంతో సరే అని చెప్పేసి తాను కూడా నిద్రపోవాలని చెప్పేసి తన భర్తను తీసుకుని డైరెక్ట్ గా ఇంటికి వస్తుంది ఇంటికి వచ్చిన తర్వాత నేను బిజినెస్ ట్రిప్ కి వెళ్తానని చెప్పి హీరోయిన్ భర్త అంటాడు హీరోయిన్ కూడా సరే జాగ్రత్తగా వెళ్ళరండి మీరు వెళ్ళిన పని సక్సెస్ అవ్వాలని చెప్పేసి హీరోయిన్ తన భర్తకి విషయ చెప్పి అక్కడ నుంచి పంపించేస్తుంది ఆ తర్వాత హీరోయిన్ ఏం చేస్తుందంటే తన ఫ్రెండ్ చెప్పింది కదా మొహం అంతా పోయింది బాగా నిద్రపో అని చెప్పేసి దాంతో తాను ఏం చేస్తుంటే స్లీపింగ్ టాబ్లెట్ వేసుకుంటుంది అనమాట మెల్లగా నిద్రపడుతుంది అని చెప్పేసి ఆ తర్వాత వెళ్లి బెడ్ మీద కూర్చొని తన మొదటి భర్త అంటే మన కథలో హీరో ఒక నవల్ రాసి హీరోయిన్ పంపించాడు కదా ఆ నవల్ చవటం స్టార్ట్ చేస్తుంది హీరోయిన్ కోసం ఆ నవెల్ లో తనకి డెడికేటెడ్ పేపర్ కూడా ఉంటుంది అనమాట దాన్ని చూసి హీరోయిన్ ఆశ్చర్యపోతుంది ఆ తర్వాత తను ఆ నవల్ చదవడం స్టార్ట్ చేస్తుంది బేసికల్ గా ఆ నవల్లో హీరోయిన్ ఏం చదువుతుందో అది రియల్ గా చూపిస్తూ ఉంటారనమాట హీరోయిన్ కూడా ఆ నవల్ లో ఉన్న హీరో క్యారెక్టర్ ని తన మొదటి భర్త అంటే మన కథలో హీరోని హీరోగా ఊహించుకుంటుంది ఆ నవల్ లో హీరో తన భార్యని తన కూతురిని తీసుకుని ట్రిప్ కి ఊరెళ్తూ ఉంటాడు అనమాట కానీ తన కూతురికి ఏంటంటే ఆ ట్రిప్ అంటే ఇష్టం లేదు ఎందుకు అది పెద్దాగలు ట్రిప్ అంటాం అని చెప్పి అంటంతో ఆ నవల్ లో హీరో ఏమంటాడంటే ప్రతిసారి ఫ్యామిలీ రీయూనియన్ నేను అవ్వడం మంచిదమ్మా ఎందుకంటే మన చుట్టాలెవరు మన బంధువులెవరో నీకు బాగా తెలుస్తుంది అని చెప్పేసి అంటంతో తన కూతురికి మాత్రం అది నచ్చదు ఎందుకంటే తన టీనేజర్ కదా అలాబో కారు లో వెళ్తున్నప్పుడు సడన్ గా వీళ్ళ కార్ వెనకాల నుంచి ఇంకో రెండు కార్లు వచ్చేసి వీళ్ళ కార్కి ఎదురుగా వెళ్తుంటాయి అన్నమాట సో దాంతో హీరో కార్ డ్రైవ్ చేయడానికి కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది దాంతో హీరో హార్న్ కొడతాడు ఆ రెండు కార్లు సైడ్ ఇస్తాయి అనమాట హీరో మధ్యలో నుంచి ముందుకు వచ్చిన తర్వాత హీరో కూతురు ఏం చేస్తుందంటే ఆ రెండు కార్లు ఉన్న వెనక వాళ్ళకి ఏంటంటే ఫింగర్ చూపిస్తుంది సో దాంతో వాళ్ళ కోపం వచ్చేసి హీరో కార్ని వాళ్ళు గుద్దేస్తారు దాంతో హీరో కారు టైర్ పంచర్ అయిపోయి పక్కన ఉంటుంది అనమాట ఆ తర్వాత వీళ్ళిద్దరు కార్ దిగి అంటే ఆ రెండు కార్లు వాళ్ళు కార్ దిగి హీరో కార్ దగ్గరకు వస్తే హీరో మాత్రం నేను పోలీస్ స్టేషన్ కి వెళ్తాను అది ఇది అంటూ ఉంటాడు కానీ వాళ్ళు ఏమంటారంటే నువ్వు పోలీస్ స్టేషన్ కి వెళ్ళాలన్నా సరే ముందు బండి కదా నీ టైర్ పంచర్ అయింది మేము హెల్ప్ చేస్తామని చెప్పి అంటే హీరో కూడా సరే వాళ్ళు చేసిన తప్పు తెలుసుకున్నారని చెప్పేసి కారు దిగి హెల్ప్ చేయమంటాడు కానీ వాళ్ళు ఏమంటారంటే నీ వెనకాల సీట్ లో ఇద్దరు కూడా దిగాలి ఎందుకంటే జాకీ వేసి ఆ కారు కదా అని చెప్పి అంటంతో ఇద్దరు దిగమంటాడు హీరో అంటే తన కూతుర్ని తన భార్యని వాళ్ళు దిగిన తర్వాత వీళ్ళిద్దరు ఏంటంటే వాళ్ళతో కొంచెం మిస్బిహేవ్ చేస్తారు అయినా హీరో కోపం వచ్చి వాళ్ళని కొట్టబోతారు వాళ్ళు ఏంటంటే ఏదో సరదాగా చేసామని చెప్పేసి వెళ్ళి హీరో కారు టైర్ కి పంచర్ చేస్తారు వేసిన తర్వాత కార్ అంతా బాగా చెప్పేసి హీరోని పక్కకి నెట్టేసి తన భార్యని తన కూతుర్ని తన కాళ్ళను నెక్కిచ్చేసుకొని వాళ్ళిద్దరు అక్కడ నుంచి వాళ్ళని తీసుకుని పారిపోతారు సో దాంతో హీరోకి ఏం అర్థం కాదు కట్ చేస్తే ఈ నవల్ చదువుతున్న మన కథలో హీరోయిన్ చూపిస్తారు హీరోయిన్ షాక్ అయిపోయి ఆ నవల క్లోజ్ చేస్తుంది ఎందుకంటే తన భర్త అంత భయంకరంగా నవల్ రాశాడు కాబట్టి హీరోయిన్ కొంచెం సెన్సిటివ్ అనమాట దాంతో ఆ ని క్లోజ్ చేసేస్తుంది ఆ తర్వాత సరే అని చెప్పి తన భర్తకు ఫోన్ చేస్తుంది ఫోన్ చేసి ఎక్కడున్న రెండు ఏం చెప్పితే ఇప్పుడు రీచ్ అయ్యాను హోటల్లో ఉన్నాను లిఫ్ట్ లో పైకి వెళ్తానని చెప్పేసి అంటంతో అక్కడ ఉన్న లిఫ్ట్ ఆపరేటర్ ఏమంటాడంటే సార్ థర్టీ వన్ కదా అని చెప్పేసి అడుగుతాడు సో దాంతో హీరోయిన్ డౌట్ వచ్చేస్తుంది అదేంటండి మీరు థర్టీ వన్ లో వెళ్ళరు కదా ఎప్పుడు చూసినా గ్రౌండ్ ఫ్లోర్ లో ఉంటారు కదా అని చెప్పేసి అంటంతో గ్రౌండ్ ఫ్లోర్ లో రూమ్ ఖాళీ లేదంట అందుకనే పైకి వెళ్తానని చెప్పేసి అంటాడు కరెక్ట్ గా అదే సమయంలో హీరోయిన్ భర్త పక్కన ఒక అమ్మాయి ఉంటుంది కదా ఆ అమ్మాయి ఏంటంటే చూస్తున్నప్పుడు ఆ లిఫ్ట్ ఆపరేటర్ కూడా మేడం మీరు కూడా థర్టీ వన్ కదా అని చెప్పి అంటంతో ఆ అమ్మాయి కూడా అవునని చెప్పేసి అంటుంది ఈ మాటలు విన్న హీరోయిన్ కి మైండ్ బ్లాక్ అయిపోతుంది తన భర్త బిజినెస్ పని మీద వెళ్ళలేదు ఎవరో అమ్మాయితో ఎంజాయ్ చేయడానికి వెళ్ళాడని చెప్పేసి హీరోయిన్ కి ప్రాపర్ గా అర్థమైపోతుంది దాంతో కోపంగా ఫోన్ కట్ చేసేస్తుంది ఆ తర్వాత హీరోయిన్ మళ్ళీ ఆ నవల్ చదవడం స్టార్ట్ చేస్తుంది ఆ నవల్లో ఉన్న మన కథలో హీరో ఏంటంటే ఏం జోలు తెలియక రోడ్డు మీద చూస్తున్నప్పుడు లూ అనే కుర్రోడ్ వచ్చేసి మీకు నేను హెల్ప్ చేస్తానని చెప్పేసి అంటాడు సో దాంతో ఏంటంటే హీరో కారు తీసుకుని బయలుదేరతాడు అలా బయలుదేరి కొంత వెళ్లిన తర్వాత ఈ లూగడ్ కూడా కొంచెం తేడాగా బిహేవ్ చేస్తూ ఉంటాడు సో దాంతో హీరోకి డౌట్ వచ్చేస్తుంది అదే సమయంలో ఈ లూగడ్ ఏంటంటే ఆ కారు దొంగతనం చేద్దాం చూస్తాడు అనమాట వెంటనే హీరోకి లోకి అయిపోతుంది ఆ లూగడ్ ని కొట్టి హీరో అక్కడ నుంచి పారిపోతాడు పారిపోయి ఎక్కడో దూరంగా ఒక లైట్ కనిపిస్తుంది అనమాట అక్కడికి వెళ్దాం అని చెప్పేసి హీరో వెళ్తూ ఉంటాడు అలా నడుచుకుంటూ వెళ్లే ప్రాసెస్ లో ఈ గ్యాప్ లో ఈ లూ ఏంటంటే వాళ్ళ ఫ్రెండ్ ని తీసుకొచ్చి ఇక్కడే ఉండాలి వాడని చెప్పేసి హీరో ని వెతుకుతూ ఉంటారు కాకపోతే హీరో మాత్రం కొండ దగ్గర దాక్కుంటాడు అక్కడ అక్కడ నిద్రపోతాడు కట్ చేసే తెల్లారుతుంది సో హీరో ఏంటంటే దగ్గర ఒక ఇల్లు కనిపిస్తుంది అనమాట అక్కడికి వెళ్ళి నేను కొంచెం ఫోన్ చేసుకోవాలని చెప్పడంతో వాళ్ళు కూడా ఫోన్ ఇస్తారు హీరో వెంటనే పోలీసులకు ఫోన్ చేస్తాడు వెంటనే పోలీసులు కూడా హీరో ఎక్కడ ఉన్నాడు కనుక్కొని హీరో దగ్గరకు వస్తారు వచ్చిన తర్వాత పోలీస్ ఆఫీసర్ ఏంటంటే హీరోని ఎక్కించుకొని తీసుకెళ్తూ ఉంటాడు అనమాట అసలు ఏం జరిగిందో చెప్పడంతో హీరో జరిగింది మొత్తం చెప్తాడు సో దాంతో ఆ పోలీస్ ఆఫీసర్ ఏమంటాడంటే ఫస్ట్ నీ భార్య నీ కూతురు తప్పిపోయిన ప్లేస్ కి వెళ్దాం అని చెప్పేసి హీరోని ఆ ప్లేస్ కి తీసుకెళ్తాడు తీసుకెళ్లి చూస్తే అక్కడ ఎవరు ఉండరు సార్ నాకు ఎందుకు కొంచెం డౌట్ గా ఉందని చెప్పేసి కొంచెం ముందుకెళ్లి చెక్ చేస్తే ఇక్కడ హీరో భార్య కూతురు బట్టలు లేకుండా చనిపోయి పడిపోయి ఉంటారనమాట దాంతో హీరో చాలా ఎమోషనల్ అయిపోతాడు ఆ తర్వాత పోలీస్ ఆఫీసర్ ఏమంటే మీరేం కంగారు పడకండి నీ భార్యని నీ కూతురు చంపిన వాడిని నేను ఖచ్చితంగా పట్టుకుంటానని చెప్పేసి హీరోకి ఆ పోలీస్ ఆఫీసర్ మాటిస్తాడు కట్ చేస్తే కథ హీరోయిన్ దగ్గర ఓపెన్ అవుతుంది హీరోయిన్ ఏంటంటే ఈ నవల చదివి చాలా ఎమోషనల్ అయిపోతుంది అంతేకాకుండా బాగా డిస్టర్బ్ అయిపోతుంది ఎందుకంటే ఆ నవల తన భర్త రాశాడు కాబట్టి అంటే మన కథలో హీరో రాశాడు ఎందుకంటే హీరోయిన్ తన డబ్బులు ఏవో వదిలేసింది కదా దాంతో హీరోయిన్ మనోడు ఎంత డిస్టర్బ్ అయ్యాడు అని చెప్పేసి హీరోయిన్ ఆలోచిస్తూ ఉంటుంది కట్ చేస్తే కథ ఫ్లాష్ బ్యాక్ వెళ్తుంది అంటే హీరో హీరోయిన్ ఇద్దరు కలుసుకున్న రోజులు అనమాట వాళ్ళిద్దరు కలిసి ఒక ఇన్స్టిట్యూట్ లో చదువుకుంటున్న రోజుల్లో హీరోకి హీరోయిన్ బాగా నచ్చేస్తుంది హీరోయిన్ కూడా హీరో బాగా నచ్చేస్తాడు ఈ ప్రాసెస్ లో హీరో ఒక రోజు హీరోయిన్ తే అంటే నీ కళ్ళు అచ్చు మా లాగా ఉన్నాయి నువ్వు నాకు బాగా నచ్చేసావని చెప్పి అనడంతో హీరోయిన్ కూడా దాన్ని యాక్సెప్ట్ చేస్తుంది వీళ్ళిద్దరు లవ్ రిలేషన్ స్టార్ట్ చేస్తారు ఇక్కడ చేస్తే కథ మళ్ళీ నవలా ప్రపంచంలోకి వెళ్తుంది ఈ పోలీస్ ఆఫీసర్ ఏం చేస్తారంటే హీరోని పోలీస్ స్టేషన్ తీసుకెళ్లి ప్రాపర్ గా ప్రతిదీ డీటెయిల్ గా ఎంక్వైరీ చేస్తుంటాడు అనమాట అంటే హీరో భార్యని హీరో కూతురిని చంపిన వాళ్ళ తాలూకు డీటెయిల్స్ మొత్తం కనుక్కుంటూ ఉంటాడు ఎలా ఉంటారు ఎందుకంటే వాళ్ళ లాంటి వాళ్ళు ఒకవేళ పోలీస్ స్టేషన్ లో ఉన్నా ఇంతకు ముందు వాళ్ళ మీద నేర చరిత్ర ఉన్నా సరే వాళ్ళని ఎమ్మటే కనుక్కోవచ్చు అని చెప్పేసి ఈ పోలీస్ ఆఫీసర్ హీరోని ప్రాపర్ గా ఎంక్వైరీ చేస్తూ ఉంటాడు హీరో కూడా సమాధానం చెప్తూ ఉంటాడు కట్ చేస్తే కథ మళ్ళీ ఫ్లాష్ బ్యాక్ వెళ్తుంది ఫ్లాష్ బ్యాక్ లో మన కథలో హీరోయిన్ ఏంటంటే వాళ్ళ అమ్మతో మాట్లాడుతుంటుంది నేను హీరోయిన్ లవ్ చేశాను తననే పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను తనతో నా జీవితం బాగుంటుంది అని చెప్పంతో హీరోయిన్ వాళ్ళ అమ్మే ఉంటుంది అంటే నీకు పిచ్చి పెట్టిందా వాడి దగ్గర సరిగ్గా డబ్బులు కూడా లేవు వాడిని వాడే చూసుకోలేడు వాడిని ఎలా చూసుకుంటాడు ఆయన నువ్వు వాడితో బాగుపడలేవు అని చెప్పి హీరోయిన్ ఏమిటంటే నాకు అదంతా అనవసరం తనతో నా జీవితం హ్యాపీగా ఉంటుంది నన్ను బాగా చూసుకుంటాడమ్మా అది అని నాకు అంటే హీరోయిన్ వాళ్ళ అమ్మ కూడా సరే అని చెప్పేసి వీళ్ళిద్దరు పెళ్లికి యాక్సెప్ట్ చేస్తుంది కట్ చేస్తే కాదు ఇప్పుడు ప్రెజెంట్ గా వస్తుంది హీరోయిన్ ఏంటంటే హీరోయిన్ గుర్తు చేసుకుని వెంటనే తనకి మెయిల్ చేస్తున్నా అనమాట ఎందుకంటే ఆ బుక్ లో హీరో మెయిల్ ఐడి ఉంది దానికి మెయిల్ చేస్తుంది నువ్వు ఇలా నన్ను కలుద్దాం అనుకున్నావు కదా నేను కూడా నేను కలవాలనుకుంటున్నాను కాబట్టి మన ఇద్దరు మళ్ళీ కలుసుకుందాము నవల చాలా బాగా రాసావు చాలా ఉంది నీ నవల్లో నీ నవలు చదువుతుంటే ఆ ప్రపంచంలోకి నేను వెళ్ళిపోయాను ఏది ఏమైనా సరే నేను నేను కలుస్తాను అని చెప్పేసి హీరోయిన్ తనకి మెయిల్ చేస్తుంది ఇక్కడ చేస్తే కథ మళ్ళీ నవల ప్రపంచంలోకి వెళ్తుంది సో బేసికల్ గా ఆ నవల ఉన్న మన కథలో హీరోకి ఒక మెయిల్ వస్తుంది అనమాట మెయిల్ పంపించింది ఎవరో కాదు పోలీస్ ఆఫీసరే ఆ పోలీస్ ఆఫీసర్ ఏంటంటే హీరోకి ఫోటో పంపిస్తాడు ఆ ఫోటో ఎవరిదో కాదు లో ఫోటో అనమాట నువ్వు చెప్పిన రూపులతో ఉన్నాడు వీడేనా అని చెప్పి అనడంతో హీరో కూడా వీడే వీడేనన్న రోజు అక్కడ వదిలేసి వెళ్ళిపోయింది అని చెప్పేసి అనడంతో పోలీస్ ఆఫీసర్ కూడా సరే నేను పట్టుకుంటానని చెప్పేసి హీరోకి చెప్తాడు అనమాట ఆ తర్వాత హీరో ఏంటంటే పోలీసులు అలాగే పట్టుకుంటున్నారు అని చెప్పేసి ప్రశాంతంగా తన జీవితం తన గడుపుదాం చూస్తూ ఉంటాడు కానీ చనిపోయిన తన భార్య తన కూతురు మాత్రం తనకి గుర్తొస్తూనే తాను ఏంటంటే డిప్రెషన్ లోకి వెళ్ళిపోతూ ఉంటాడనమాట మందుకు బాగా అడిక్ట్ అయిపోతూ ఉంటాడు ఇలాంటి సమయంలో సడన్ గా హీరోకి ఆ పోలీస్ ఆఫీసర్ ఫోన్ చేస్తాడు ఫోన్ చేసి ఈ లూగడిని పట్టుకునే ప్రాసెస్ లో నీ భార్యని ఎవరైతే చంపారో నీ చంపారో వాళ్ళు కూడా అక్కడే ఉన్నారు వాళ్ళలో ఒక చంపేసి ఒకటి పారిపోయాడు కానీ ఆ లూ మాత్రం నాకు కనిపించాడని చెప్పి అంటే హీరోని కూడా ఫోన్ రమ్మంటాడు వచ్చిన తర్వాత నువ్వు చెప్పిన వీడియో అని చెప్పేసి అంటంతో ఆ వీడియో అని చెప్పేసి అంటారు ఆ తర్వాత పోలీస్ ఆఫీసర్ ఏమంటారంటే సరే వీడిని అరెస్ట్ చేస్తాను నేను చేసి ఎంక్వైరీ చేస్తాను ఇంకేంటి నీ భార్యని కూతురిని చంపిన వాడిని నేను చంపేశాను ఈ లూగడి కూడా దొరికాడు ఇంకా హ్యాపీనా అంటే అలాంటిది ఏం లేదు ఆల్రెడీ కూడా తప్పించుకున్నాడు కదా ముందు వాడి సంగతి చూడాలని చెప్పేసి హీరో ఆ పోలీస్ ఆఫీసర్ చెప్తాడు కట్ చేస్తే కథ ప్రెంట్ వస్తుంది ప్రజెంట్ లో మనకి కథలో హీరోయిన్ ఏంటంటే శుభ్రంగా రెడీ అయిపోయి వెళ్లి ఆఫీస్ లో కోచ్ంటుంది కూర్చున్న తర్వాత అదే ఆఫీస్ లోని ఇంకొక ఆవిడ హీరోయిన్ దగ్గరకు వచ్చి ఇంటి మేడం అలా అయిపోయారు మొహం మొత్తం పీకిపోయిందని చెప్పి ఆడంతో హీరోయిన్ ఏం అర్థం కాదు అవును కొంచెం డిప్రెషర్ గా ఉన్నాను ఎందుకంటే నా ఎక్సైజ్ బెండ్ నాకు నవల్ పంపించాడు అది తనే రాశాడు అనుకోండి అది చదివిన తర్వాత మనసు అంత ఒక లా ఉంది బాగా డిప్రెషర్ ఫీలింగ్ ఉంది నాకు నా బర్త్డే పద్దాగా గుర్తొస్తానని చెప్పి అవును మీ భర్తను మీరు వదిలేయడానికి మెయిన్ రీజన్ ఏంటని చెప్పి అడిగితే ఏమీ లేదు ఏంటంటే గొప్ప నవలా రచయిత అవ్వాలని కోరుకుండేది కాకపోతే తాను అంత పెద్ద రచయిత అవుతాడని నాకు నమ్మకం లేదు కాకపోతే తాను మాత్రం నేను రచయిత అవుతానని చెప్పేసి అలా పాడు సో ఫైనాన్షియల్ గా మేము బాగా ఇబ్బంది పడతాం అని చెప్పేసి బాగా డబ్బు ఉన్న నా ప్రజెంట్ భర్తను పెళ్లి చేసుకున్నాను సో దాంతో నా ఒరిజినల్ భర్తను వదిలేశాను ఎందుకంటే తను చాలా మంచివాడు మంచి రచయిత కూడా కాకపోతే తనకు సక్సెస్ అవుతాడా లేదని చిన్న డౌట్ వచ్చేసి తను వదిలేసి వచ్చాను కాకపోతే ఇప్పుడు తను నాకు బాగా గుర్తొస్తున్నాడు తన మీద ఇష్టం అలాగే ఉందని చెప్పి ఆఫీస్ లో ఉన్న అమ్మాయి కూడా హీరోయిన్ కొంచెం ధైర్యం చెప్తుంది ఆ తర్వాత హీరోయిన్ ఒక బోర్డు మీటింగ్ వెళ్తుంది వెళ్ళిన తర్వాత అక్కడ ఒక వద్దా తీసేయాల చెప్పేసి డిస్కషన్ జరుగుతుంటుంది అనమాట హీరోయిన్ ఏమంటుందంటే ఏదో చిన్న మిస్టేక్ జరిగినంత మాత్రాన ఎంప్లైన్ తీసేయాల్సిన అవసరం లేదు తన పొటెన్షియల్ ని మనం బాగా అర్థం చేసుకోవాలి ఇంకొన్ని రోజులు టైం ఇద్దాం అని చెప్పేసి అంటే అక్కడ ఉన్న వాళ్ళు షాక్ అయిపోతారు ఎందుకంటే హీరోయిన్ లో ఇంత మెచ్యూరిటీ లెవెల్స్ వచ్చాయని చెప్పేసి బేసిల్ గా హీరోయిన్ కి ఈ రేంజ్ మెచ్యూరిటీ లెవెల్స్ రావడానికి కారణం ఏంటంటే తన భర్త రాసిన నవల్ అనమాట ఆ నవల్ చదివిన తర్వాత హీరోయిన్ కి మైండ్ బ్లాక్ అయిపోతుంది ఎందుకంటే తన భర్తలో అంటే ఫస్ట్ హస్బెండ్ లో ఉన్న ఒక గొప్ప రచన అతని కాదని చెప్పేసి వచ్చేసి ఇంకొకటి పెళ్లి చేసుకొని తనను తక్కువ చేశాను ఇంకా ముఖ్యంగా తనతో సరిగా కూడా లేదనమాట ఎందుకంటే తనకు డబ్బు ఉందని పేరే కానీ తనతో ఎప్పుడు స్పెండ్ చేసింది లేదు సో దాంతో తానే తొందరలో ఒక నిర్ణయం తీసుకొని ఒక మంచి భర్తను కోల్పోయానని చెప్పేసి హీరోని ఆలోచించుకుంటూ ఉంటుంది అలా ఆలోచించడం వల్లే ఇప్పుడు ఎంప్లైన్ తీసేయకుండా తను కొంచెం టైం ఇద్దామని చెప్పేసి అంటూ ఉంటుంది కట్ చేస్తే మళ్ళీ కథ నవలా ప్రపంచంలోకి వెళ్తుంది హీరో ఏంటంటే ఆ పోలీస్ ఆఫీసర్ మీట్ అవుతాడు మీట్ అయిన తర్వాత ఆ పోలీస్ ఆఫీసర్ ఏమంటారంటే నీ భార్యని నీ కూతున్న ఇబ్బంది పెట్టిన అడ్రస్ నాకు దొరికింది మన ఇద్దరం వీళ్ళు వెతుందని చెప్పేసి వెళుతుంటారు వాడు అక్కడ రెడ్డి హ్యాండెడ్ గా వెళ్ళి అనమాట దొరికిన తర్వాత వాడిని కార్లు తీసుకెళ్తే ఎంక్వైరీ చేస్తూ ఉంటాడు పోలీస్ ఆఫీసర్ కానీ వాడే ఉంటాడు అంటే నాకు ఏం తెలియదు నాకు ఏం తెలియదు అని చెప్పేసి పద్దాకలు అమాయకంగా మాట్లాడుతూ ఉంటాడు వెంటనే హీరో కోపం వచ్చేసి అయినా నా కూతుర్ని నా భార్యని ఏం చేసేవారు అని చెప్పే నాకేం తెలుసు అని చెప్పేసి మళ్ళీ అబద్ధం ఆడతాడు సో దాంతో ఈ పోలీస్ ఆఫీసర్ ఏం చేస్తారంటే ఆ సంఘటన జరిగిన స్థలానికి ఈ కిల్లర్ గార్డ్ని తీసుకెళ్తాడు అనమాట తీసుకెళ్లిన తర్వాత హీరో కూడా తీసుకెళ్లి అసలు ఏం జరిగింది నువ్వేం చేసావు నాకు ప్రాపర్ గా చెప్పని ఆ కిల్లర్ గార్డు మాత్రం అక్కడ ఉన్న ఇంట్లో తీసుకెళ్లి ఏమి చెప్పకుండా ఉంటాడు సో దాంతో హీరో కోపం వచ్చేసి ఆ కిల్లర్ గారిని ఒక గుద్దు కుత్తాడు వాడు కింద పడిపోతాడు కట్ చేస్తే కథ మళ్ళీ ఫ్లాష్ బ్యాక్ వెళ్తుంది ఫ్లాష్ బ్యాక్ లో మన కథలో హీరో ఏంటంటే తను ఫస్ట్ ఒక నవల్ రాసి దాని డ్రాఫ్ట్ మాత్రం హీరోయిన్ ఇస్తాడు చదువు ఎలా ఉందో చెప్పని చెప్పి అంటే హీరోయిన్ ప్రాపర్ గా చదివి నీకు అసలు ఏ చేత కాదు దయచేసి ఇది మానుకో వేరే పని చేసుకోని చెప్పడంతో హీరో కోపం వచ్చేస్తుంది ఎందుకలా మాట్లాడుతున్నావు నాకు రైటింగ్ అంటే ప్యాషన్ నీకు తెలుసు కదా ఏదో మీ అమ్మ నేను డబ్బులు సంపాదించాలని చెప్పానని చెప్పేసి ఆ కోపం నా మీద నువ్వు చెప్పు చెప్పి అంటే హీరోయిన్ కి హీరోకి ఇద్దరికి బాగా అయిపోతుంది ఆ తర్వాత వీళ్ళిద్దరు విడిపోతారు ఈ ప్రాసెస్ హీరోయిన్ కి తన రెండో భారత పరిచయం అవుతాడు ఆ తర్వాత వాళ్ళ దగ్గర గురించి మీకు తెలిసిందే కట్ చేస్తే కదా మళ్ళీ నవలా ప్రపంచంలోకి వెళ్తుంది హీరో ఆ తర్వాత పోలీస్ ఆఫీసర్ ఇద్దరు కూర్చొని ఒక రెస్టారెంట్ లో మాట్లాడుకుంటూ ఉంటారు హీరో ఏమంటాడంటే ఏమైందండి వాడికి శిక్ష చెప్పి చెప్పడంతో ఆ పోలీస్ ఆఫీసర్ ఏమంటాడంటే వాడు నీ భార్యని కూతుర్ని చంపాడని చెప్పి నువ్వు చెప్తున్నావు కానీ ప్రూఫ్ లేవు కదా ప్రూఫ్లు ఉంటేనే కోర్టు శిక్ష వేస్తుందని చెప్పేసి అండో హీరోకి పోలీస్ ఆఫీసర్ మీద నమ్మకం పోతుంది మీరు ఏదో తేడా చేస్తారని చెప్పడంతో ఆయన ఏమంటాడంటే ఇంకో వన్ మంత్ లో నేను రిటైర్డ్ అవబోతున్నాను రిటైర్ అయ్యే ముందు ఒక హంతకుని పట్టుకొని కూడా వారికి శిక్ష వేయించలేదంటే నాకు ఎంతో బాధ అనిపిస్తుంది ఆ బాధతో నేను జీవితాంతం బతకలేను నేను కూడా నీ కోసం పని చేస్తాను కదా చెప్పి చెప్పటంతో హీరో కూడా ఆ పోలీస్ ఆఫీసర్ ని అర్థం చేసుకుంటాడు ఇక్కడ చేస్తే కథ ప్రజెంట్ గా వస్తుంది అది కూడా నవలు చదువుతున్న మన కథలో హీరోయిన్ చూపిస్తారు హీరోయిన్ ఏంటంటే తను చేసిన తప్పును తెలుసుకుంటుంది అనమాట బేసికల్ గా అసలు ఏం జరిగిందంటే హీరోయిన్ కావాలని హీరో దగ్గర నుంచి విడిపోయింది కదా ఆ రోజు హీరో హీరోయిన్ ని ఎంతగానో బతలాడతాడు ఎందుకంటే నా టాలెంట్ నువ్వన్న గుర్తించు నేను ఖచ్చితంగా ఒక గొప్ప అవుతాను దయచేసి నన్ను నమ్మని చెప్పి పంటటంతో హీరోయిన్ మాత్రం నీ మీద నాకు నమ్మకం లేదని చెప్పేసి హీరోని రిజెక్ట్ చేసి అక్కడి నుంచి వచ్చేసింది అనమాట బేసికల్ హీరో రిజెక్ట్ చేయలేదు హీరోయిన్ రిజెక్ట్ చేసి అక్కడి నుంచి వచ్చేసింది సో దాంతో హీరోయిన్ తను చేసిన తప్పును తలుచుకుని బాధపడుతూ ఉంటుంది కట్ చేస్తే కదా నవల ప్రపంచంలోకి వెళ్తుంది నవల్లో మన కథలో హీరో ఏం చేస్తారంటే ఆ పోలీస్ ఆఫీసర్ రమ్మన్నాడు అని చెప్పేసి వెళ్తాడు బేసికల్ గా పోలీస్ ఆఫీసర్ ఏం చేస్తారంటే ఆ లూగాన్ని హీరో భార్యని కోతురు చంపిన వాడిని వేరే స్టేషన్ కి తీసుకెళ్తున్న దారిలో వాళ్ళిద్దరిని తీసుకెళ్ళి ఒక ఇంట్లో కూర్చోబెట్టి అసలు ఏం జరిగిందో నిజం చెప్పని చెప్పేసి ఆ హత్యలు చేసిన వాడిని ఎంక్వరీ చేస్తూ ఉంటాడు కానీ వాడు మాత్రం ఏ సమాధానం చెప్పడు సో దాంతో పోలీస్ ఆఫీసర్ కోపం వచ్చేసి హీరో గాన్ని ఇచ్చి కాల్చిపడేమంటాడు కానీ హీరో ఏంటంటే గను తెలియదు కదా అలా గన్ను పిలిచే ప్రాసెస్ లో వాళ్ళిద్దరు తప్పించుకొని పారిపోతూ ఉంటారు అదే సమయంలో ఆ పోలీస్ ఆఫీసర్ ఏం చేస్తారంటే హీరో దగ్గర కన్ను తీసుకొని వాళ్ళిద్దరిని అక్కడే కాల్చి చంపాతలు పడేస్తాడు పోలీస్ ఆఫీసర్ ఏమిటంటే మీరేం కంగారు పడకండి నేను ఎంక్వైరీకి తీసుకెళ్లేటప్పుడు తప్పించుకొని పారిపోతుంటే కాల్చానని చెప్పేసి పోలీస్ స్టేషన్ లో చెప్తాను మీరేం కంగారు పడకండి నీ భార్యని నీ కూతురిని చంపిన వాళ్ళు చెప్పారు మీరు హ్యాపీగా ఉండని చెప్పేసి అంటే హీరో కూడా హ్యాపీగా ఫీల్ అవుతాడు కట్ చేస్తే కథ మళ్ళీ ఫ్లాష్ బ్యాక్ వెళ్తుంది సో బేసికల్ గా హీరోయిన్ ఏంటంటే హీరోని రిజెక్ట్ చేసి కొత్త బాయ్ ఫ్రెండ్ చూసుకుంది కదా అంటే ఇప్పుడున్న భర్త్ను చూసుకుంది కదా తనతో కలిసి కూర్చొని కారులో మాట్లాడుతున్నప్పుడు ఆవిడ అంటే నేను ప్రెగ్నెంట్ ని బట్ ఈ విషయం మన కథలో హీరోకి తెలియదు తెలిస్తే తను చాలా బాధపడతాడు తనతో ఉండమని బతనాడతాడు అని చెప్పేసి కాబోయే బర్త్ మాట్లాడుతూ ఉంటాన ఈ విషయాన్ని మన కథలో హీరో బయట ఉండి చూస్తూ ఉంటాడు తను వింటాడు కూడా ఎందుకంటే తనతో మాట్లాడి ఒకలా మళ్ళీ ఇంటికి తీసుకెళ్దామని వస్తాడు బట్ ఈ విషయం తెలిసిన తర్వాత హీరో ఎంతగానో బాధపడుతూ ఉంటాడు కట్ చేస్తే కథ మళ్ళీ ప్రజెంట్ గా వస్తుంది ఎందుకంటే ఈ జరిగిన ప్రతి దాన్ని మన కథలో హీరోని తలుచుకొని బాధపడుతూ ఉంటుంది బేసిక్ ఇక్కడ ఇంకో హైలైట్ ఏంటంటే హీరో ఇప్పుడు నవల్ రాశాడు కదా అందులో తాను తన భార్య తన కూతురు తన భార్యని తన కూతురుని వేరే వాళ్ళు వచ్చి తీసుకెళ్లిపారని చెప్పి రాశారు కదా దాన్ని హీరోయిన్ రిటైడ్ గా చూసుకొని అంటే ఇప్పుడు హీరోని తన భార్యని విడగొట్టి ఇంకొకటి వచ్చేసి రెండో భర్తగా గా సెట్ అయిపోయి తన కడుపులో ఉన్న పిల్లని కూడా చంపేశాడని చెప్పేసి హీరో ప్రాపర్ గా తనకు తగిలే విధంగా ఒక నవల్ రాశాడని చెప్పేసి హీరోయిన్ ఎంతగానో బాధపడుతుంది ఎందుకంటే హీరో ఎటువంటి పాపం చేయలేదు అయినా సరే ఎటువంటి కారణం లేకుండా తన నుంచి తన భార్య దూరం అయిపోయింది అంటే హీరోయిన్ దూరం అయిపోయింది హీరోయిన్ కడుపులో పెరుగుతున్న బేబీ కూడా దూరం అయిపోయింది దాంతో హీరో ఎంత డిప్రెషన్ లోకి వెళ్ళిపోయాడు ఆ డిప్రెషన్ లోకి వెళ్ళిపోయిన తర్వాత ఆ డిప్రెషన్ హీరోయిన్ కి అర్థం అవ్వాలని చెప్పి కథ రాశాడని చెప్పేసి హీరో టికి ప్రాపర్ గా అర్థం అవుతుంది అర్థం అయిన తర్వాత హీరోయిన్ ను ఏడుస్తుంది అనమాట ఎందుకంటే ఎంత చేసినా కూడా హీరోయిన్ ఏమన్నా సుఖంగా ఉందంటే అది కూడా లేదు తన భర్త వేరే అమ్మాయితో తిరుగుతూ ఉన్నాడు తాను మాత్రం ఇంట్లో కూర్చొని ఈ డబ్బును చూసుకుంటూ ఎటువంటి సుఖ సంతోషాలు లేకుండా ఏడుస్తున్నానని చెప్పేసి తనలో తను తలుచుకొని బాధపడుతూ ఉంటుంది కట్ చేస్తే కథ మళ్ళీ నవల ప్రపంచంలోకి వెళ్తుంది సో బేసికల్ గా పోలీస్ ఆఫీసర్ ఇద్దరు కాల్చాడు కదా అందులో కూడా చచ్చిపోయాడు ఒకడేంటంటే కొన ఊపిరితో ఉండి అక్కడి నుంచి తప్పించుకొని పారిపోయాడు సో దాంతో హీరో ఎంతగానో బాధపడతాడు చేతికి చికెన్ వదిలేసామని చెప్పేసి బాధపడదు ప్పుడు ఆ పోలీస్ ఆఫీసర్ ఏమంటారంటే నువ్వేం కంగారపడద్దు వాడు ఎక్కడి నుంచి ఎంత తప్పించుకోలేడు ఎందుకంటే వాడికి బాగా గాయమైంది కాబట్టి వాడు ఎక్కడైతే ఉంటాడు అక్కడికి వెళ్ళి అని చెప్పేసి వాడిని వెంటాడుకుంటూ వెతుకు వెళ్తూ ఉంటారనమాట ఇద్దరు వెళ్ళినప్పుడు వాడు ఉండే ప్లేస్ తెలుస్తుంది వెంటనే ఆ పోలీస్ ఆఫీసర్ ఏం చేస్తారంటే హీరో గన్ని ఇచ్చి నువ్వు వెళ్ళి వాడిని కాల్చి చంపేయని చెప్పేసి అంటంతో హీరో వాడు వెళ్లి వాడిని కాల్చే చంపేబోతాడు కానీ హీరో రెండు బుల్లెట్లు పేల్చిన తర్వాత వాడు ఒక రాడ్ తీసుకుని హీరోను కొడతాడు దాంతో హీరో సర్వదా పిక్ కింద పడిపోతాడు ఇక్కడ చేస్తే మరుసటి రోజు హీరోకి మేలుకు వస్తుంది హీరో లెగ్స్ చూస్తే పక్కన తన భార్యని తన కూతురిని చంపిన వాడు అక్కడ చనిపోయి ఉంటాడు హీరోకి మాత్రం బాగా గాయం ఉంటుంది హీరో ఏంటంటే అక్కడ నుంచి బయటకు వచ్చేసి చనిపోయిన తన కూతురిని తన భార్యను తలుచుకొని బాధపడుతూ ఉంటాడు ఇంతటితో ఆ నవల అయిపోతుంది అనమాట కట్ చేస్తే కథ ప్రజెంట్ క్రెంట్ లో మన కథలో హీరోయిన్ ఏంటంటే బాగా డ్రెస్ చేసుకుని ఒక హోటల్ కి వెళ్తుంది అనమాట బేసికల్ గా హీరోని ఆ హోటల్ కి రమ్మని చెప్పేసి హీరోయిన్ మెసేజ్ చేసింది తనను కలవాలని చెప్పాడు అన్నాడు కదా దాంతో హీరోయిన్ కూడా ఆ హోటల్ కి వెళ్ళి టేబుల్ నెంబర్ చెప్తుంది వెళ్లి హీరోయిన్ వెయిట్ చేస్తుంది హీరో వస్తాడా అని చెప్పేసి కానీ హీరో మాత్రం ఎంతసేపటిగా రాడు అలాగే హీరోయిన్ చాలా సేపు వెయిట్ చేస్తుంది కానీ హీరో మాత్రం రాడు దాంతో హీరోయిన్ కి అయితే ఏంటంటే తను తనను వదిలేసి వెళ్లిపోయాడని చెప్పేసి ఒక మనిషి తనని వదిలేసి వెళ్ళిపోతే ఎంత బాధ ఉంటుందో తనకు తెలియాలని చెప్పేసి హీరో అలా తనకు మేల్ చేశాడని చెప్పేసి హీరోయిన్ కి అర్థం అయిపోతుంది ఆ తర్వాత హీరోయిన్ ఏం చేస్తుంది అంటే తనని ఇష్టంగా ప్రేమించే వాడిని తను దూరం చేసుకొని హీరో బాగా డబ్బును ఒక అతను చూసి హీరోయిన్ పెళ్లి చేసుకుంది కానీ ఆ డబ్బును అతను హీరోయిన్ కాకుండా వేరే అమ్మాయితో రిలేషన్ ఉండదు కదా దాంతో హీరోయిన్ ఏంటంటే ఈ డబ్బును నోడుతూ ఉంటే జీవితాంతం ఇలాగే ఉంటుంది ఒకవేళ తన దగ్గరికి వెళ్తే జీవితం ఆనందంగా ఉంటుందని చెప్పేసి ఆలోచించుకుంటూ అలా కన్ఫ్యూజన్ లో పడిపోతుంది ఇంతటితో సినిమా కూడా అయిపోతుంది సో బేసికల్ గా హీరో ఏంటంటే హీరోయిన్ తనకు చేసిన అన్యాయాన్ని ఒక నవల రూపంలో రాసి ఆ అన్యాయంలో వన్ బై వన్ చాప్టర్ వైజ్ తను ఎలా ఫీల్ అయ్యాడు ఎలా బాధపడ్డాడు అని చెప్పేసి ప్రాపర్ గా తనకు తెలిసి వచ్చేలాగా మళ్ళీ తనకు తాను గుర్తొచ్చేలా చేసి తన విలువ తన భార్యకి తెలిసేలా చేశాడు ఇంకా ముఖ్యంగా ఈ సినిమా నాకు నచ్చడానికి మెయిన్ రీజన్ ఏంటంటే మనల్ని ఎవరైనా వదిలేసి వెళ్ళిపోయినప్పుడు మన దగ్గర టాలెంట్ లేదని చెప్పేసి మనల్ని చాలా మంది రిజెక్ట్ చేస్తారు కదా అలా చేసిన వాళ్ళందరికీ మనం వేసే శిక్ష ఏంటంటే మనం లైఫ్ లో సక్సెస్ అయ్యి వాళ్ళ ముందు నిలబడటమే ఈ సినిమా నాకు బేసిక్ గా నచ్చడానికి మెయిన్ రీజన్ అది మీకు కూడా ఈ సినిమా నచ్చినట్లయితే ఖచ్చితంగా మొచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇంకా ముఖ్యంగా ఇప్పటికీ మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి బాయ్